ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. ప్రియులారా, గత కొంతకాలంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమల గురించి మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉంటున్నాం. మీలో చాలామంది ఫాలో అవుతూ ఉంటున్నారు, ప్రతిదినం కార్యక్రమాలు వీక్షిస్తూ ఉంటున్నారు, ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు, పాలు పంపులు పొందుతూ ఉంటున్నారు, అనేకులు ఆయా రీతులుగా సహాయం చేస్తూ ఉంటున్నారు. వారందరిని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నా. ఈ పరిచర్య, దీన పరిచర్య పిల్లారా, ఆయా రీతులుగా దేవుని బిడ్డలు అందిస్తూ ఉంటున్న సహాయ సహకారాలను బట్టి ఈ టీవీ మాధ్యమం ద్వారా మీకు అందించడానికి దేవుడు కృప చూపిస్తూ ఉంటున్నాడు. దీనుడు నన్ను ఈ పరిచర్యకు ఎన్నుకొని ఎంపిక చేసుకొని తనిచ్చిన తలాంతును తన కొరకు వినియోగించడంలో ఉపయోగించడంలో దేవుడు వాడుకుంటూ ఉంటున్నాడు. ఎంతోమంది తల్లులు, ఎంతోమంది బిడ్డలు నా కొరకు ప్రార్థన చేయటాన్ని బట్టి ఈ పరిచర్య మీ ముందు కొనసాగుతూ ఉంది. ప్రార్థనలే ఆధారం. జీసస్ క్రైస్ట్ ప్రేయర్సెల్స్, యేసు క్రీస్తు ప్రార్థనా పరిచర్యలుగా ఈ పరిచర్యను ఆరంభించా. ఇందులో ఉంటున్న ముఖ్య ఉద్దేశం కేవలము ప్రార్థన చేయటం మాత్రమే. మాకుంటున్న ఒకే ఒక ఆలోచన, యేసు క్రీస్తు ప్రభు ఎందు నిమిత్తమై ఈ లోకానికి ఆయన పంపబడ్డాడు, ఎందు నిమిత్తమై మన ప్రియ ప్రభు లోకానికి అరుదించాడు, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చేవారిగా కొంత మనకు దేవుడిచ్చిన ఆయుష్యులో కొంతైనా ఉద్దేశాన్ని కొనసాగిస్తూ నెరవేర్చేవారిగా ఉండాలి అని, ఏ ఆత్మ నశించిపోకూడదు అని, ప్రేయింగ్ ఫర్ పెరిషింగ్ సోల్ అనే ఒక చిన్న ట్యాగ్తో మీ ముందు కనపడుతూ ఉంటున్న ఈ పరిచర్య కొరకు మీ అనదిన ప్రార్థనలలో, మీ సంఘ ప్రార్థనలలో, వ్యక్తిగత ప్రార్థనలలో, కుటుంబ ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకోగలరు. పిల్లరా, దేవుని పరిచర్య మనము కొనసాగిస్తూ ఉంటున్నప్పుడు అనేక సార్లు అనేకమైన ఇబ్బందులు ఉంటాయి. ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో మీరు చూస్తూ ఉండుంటారు కదా, అనేకమైన కష్టాలు ఎదుర్కోవటం, దేవుని పిల్లలు ఇబ్బందులు ఎదుర్కోవటం, ఇళ్లలో ఉండి ఆదివారం చేరి రావటానికి అనుకూలం కాని పరిస్థితులు, ఒకవేళ చేరి వచ్చినా అది గవర్నమెంట్ ఆర్డర్కి వ్యతిరేకం కనుక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. కనుక ఇళ్లలోనే ఉండి అనేక మంది బిడ్డలు ఆ ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. కొంతమంది ఆయా రీతులుగా ఇప్పుడుంటున్న ఈ మీడియా, లేక ఇప్పుడుంటున్న ఈ డిజిటల్ వరల్డ్, ఇదిగో ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా బిడ్డలను కలుసుకోవటానికి, వాక్యం అందించడానికి ఈ యొక్క మాధ్యమాలని ఉపయోగించుకొని దేవుని పరిచర్య నిజంగా ఈ దినాలలో ఎంతగానో ఆ యొక్క సోషల్ మీడియా ఉపయోగపడుతున్నందుకు అతి తెలివి దేవుడు మనుష్యులకు అనుగ్రహించి ఉంటుండగా నిజంగా దేవుణ్ణి మనం స్తుతించాలి. అంతేకాదు ఈ యొక్క మీడియాను ఎవరైతే మరి తయారు చేశారో వారిని కూడా మనం జ్ఞాపకము చేసుకోవాలి. ఆ యొక్క ఆ మీడియం ద్వారా అనేక మంది కదా లైవ్ టెలికాస్ట్లు ఇవ్వటం, వారి సంఘములో ఉంచిన వారిని ఆయా రీతిలుగా కలుసుకోవటం అన్నది జరుగుతూ ఉంది. దేవుడు కూడా పరలోకంలో ఉంటున్నాడు, మనం భూమి మీద ఉంటున్నాం, ఆయన కూడా ప్రతిదినం మనల్ని అదిగో ఏదో ఒక ట్యూబ్ ద్వారా, ఏదో ఒక బుక్ ద్వారా కదా ఆయన్ని కలుసుకోవాలి అని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. మరి ఆ ప్రార్థన అని ఆ యొక్క మీడియంను ఉపయోగించి దేవునితో మాట్లాడుతున్నారా ప్రతిరోజు? వాక్యమని ఆ యొక్క మీడియం ద్వారా దేవుడు నీతో ప్రతిదినం మాట్లాడుతున్నాడా? ఉపయోగించుకుంటున్నారా ఆ మీడియంని? ఆయన ఎప్పుడో డిజైన్ చేశాడు, నీ గదిలోనికి వెళ్ళి ఆయనకు ప్రార్థన చేస్తే కనపడకుండానే ఆయన నిన్ను చూస్తూ ఉంటున్నాడు, కనపడకుండానే నీవు ఆయన్ని చూస్తూ ఉంటున్నావు. అదృశ్య స్వరూపుని ఈ మనోనేత్రాలతో నీవు దృష్టించగలుగుతూ ఉంటున్నావు. ఇలా దేవుని శ్రమలు మనం ధ్యానం చేస్తూ ముందుకు సాగుతూ ఉంటుండగా దేవుని పట్ల మనం అంతకంతకు
అతుకబడిన అనుభవంలోనికి నెట్టబడుతూ ఉంటున్నాం కదా, అంటు కట్టబడుతూ ఉంటున్నాం. తీగ ద్రాక్షావల్లిలో ఉంటేనే ఫలిస్తూ ఉంది, ఫలించని ప్రతి తీగ తీసి నరికి వేయబడి అగ్నిలో పడవేయబడును. దేవుడు నీకు తలాంతులు ఇచ్చాడు, దేవుడు నీకెన్నో గిఫ్ట్స్ ఆయన ఇచ్చాడు, నీకెన్నో టాలెంట్స్ ఆయన ఇచ్చాడు. కొన్నిటినైనా ప్రభు కొరకు వాడుతున్నారా? ఎంతసేపు నీ కొరకేనా? ఎంతసేపు నీ స్వార్థం కొరకేనా? ఎంతసేపు నీ కుటుంబం కొరకేనా? ఎంతసేపు నీ సంపాదన కొరకేనా? పిల్లరా, ఆయన కొరకు నీకున్నవి ఇచ్చి వేయటానికి అలవాటు చేసుకోండి. ఈ దినాన పిల్లరా, కలవరి శిలువలో ప్రభువు పలికిన కొన్ని మాటలు మనము ధ్యానిస్తూ వస్తుండగా ఈ దినాన నాలుగవ మాట, అలాగే ఆఖరి మాట, ఈ రెండు మాటలు ప్రభు సన్నిధిలో మన ధ్యానాంశంగా పెట్టి ముందుకు సాగుదాం. మత్తయి సువార్త 27:45 నుంచి మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. అలా ఉంచుదా. ప్రేంగల తండ్రి, మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకున్నారు. యేసు రక్తములో ఆ ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా చేశారు, అందుకై స్తోత్రాలయ్యా. ఈ దినాలలో మీ కాపుదల, మీ భద్రత, మీ సంరక్షణ మాకు అనుగ్రహించి అద్భుతంగా మమ్మల్ని పోషిస్తున్నందుకై స్తోత్రాలు. ఎంతమంది అయితే బిడ్డలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉంటున్నారు, వారందరినీ తండ్రి మీరు ఆశీర్వదించండి, బలపరచండి, దర్శించండి, వారి ఇంటి చుట్టూ మీ కంచి వేయండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అన్న ఆ వాగ్దానాన్ని స్థిరపరచమని, మీ వాక్యాన్ని మేము చదువుకొని ఉంటుండగా మీరే మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి, ఆమేన్. పిల్లరా, ఈ వాక్య భాగాన్ని అనేక సార్లు మనము ధ్యానం చేసి ఉంటాం. యేసు క్రీస్తు ప్రభు కలవరి శిలువలో అభయంకరమైన వేదనకరమైన పరిస్థితులలో ఆయన పలికిన ఈ మాటలో ఎంతో వేదన కనపడుతుంది, ఎంతో దీనత్వం కనపడుతుంది, ఎంతో ఆక్రందన కనపడుతుంది. మొదటి మాట, అవును తండ్రి వీరేమి చేయిచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని క్షమాగుణం కలిగిన ఆ దేవుడు అటువంటి శ్రమ పెట్టబడుతున్న సమయంలో కూడా వారిని క్షమించమని తండ్రికి చేసిన ఆ ప్రార్థన అబ్బో ఎంతో మాదిరిని చూయిస్తుంది. రెండవ మాటగా, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండువు అన్న ఆ మాటలో ఒక వ్యక్తి ఆయన సన్నిధికి వస్తే ఆయన ఇస్తూ ఉంటున్న ఆధిక్యత మనకు కనపడుతూ ఉంది. మూడవ మాటగా, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పిన ఆ మాటలలో మనకు ఉంటున్న బాధ్యత, కన్న తల్లిని ఆ శ్రమలలో కూడా జ్ఞాపకం చేసుకుంటున్న కుమారుడు మనము జ్ఞాపకం చేసుకుని ఆలోచన చేశాం. ఈ నాలుగవ మాటలో, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. కీర్తనాకారుడు ఎప్పుడో ప్రవచన రూపంగా ఈ మాటను పలికిన ఆ సందర్భాన్ని మనకందరికీ తెలిసినదే కదా పిల్లల. కీర్తన 22 దావీదు కీర్తన, నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నాత్మధ్వని వినక నీవేల దూరముగా ఉన్నావు. మన ప్రియ ప్రభు ఆయన భూలోకములో 33.5 సంవత్సరాలు మానవుడిగా ఈ భూలోకంలో జీవించిన ఆ కాలంలో తనెందు నిమిత్తమే ఈ లోకానికి అరదించాడు, ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ ఉంటున్న క్రమంలో మానవుడిగా ఆయన పడిన వేదన మనక్కడ ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంటుంది.
నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి, ఏలీ ఏలీ లామా సబక్తాని అన్నమాట. ఎంతో వేదనకు గురి చేయబడిన, ఎంత అవమానానికి గురి చేయబడిన, ఎంతగానో బాధింపబడిన, శరీర సంబంధంగా అబ్బో గాయములతో నింపబడిన, ఆ శరీరమందు పాపానికి శిక్ష విధింపబడుతూ ఉంటుండగా యెరూషలేము వీధుల గుండా ఈడవబడి ఎక్కలేని అగొల్గొత కొండ మీదక, కలవరి కొండ మీదకి మోయలేని ఆ సిలువను మోసుకుంటూ ఆ సిపాయిల సైనికులు కొట్టుకుంటూ తీసుకుని వస్తూ ఉంటుండగా శరీరమంతా రక్తమయమైపోయిన పరిస్థితులలో, గాయపరచబడిన పరిస్థితులలో, అదిగో ఆ కల్వరి గిరిపైన ఆ శిలువ మీద ఆయనను పెట్టి ఆ చేతులలో ఆ శీలలు కొట్టి కాళ్ళలో శీలలు కొట్టి అదిగో ఆయనని వ్రేలాడదీసిన పరిస్థితులలో ఒక అవమానకరమైన శిక్ష, మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని, శాపగ్రాహిగా అదిగో ఆవేదన పొందుతున్న పరిస్థితులలో ఆయన ఆకాశం వైపు చూసి దేవుని వైపు చూస్తూ ఉంటున్నాడు, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావయ్యా. దేవునిలో ఉంటున్న మానవత్వం, మానవుడిగా ఉంటున్న ఆ పరిస్థితి, పాప మానవాళి కోసం ప్రాణం పెడుతున్న పరిస్థితులలో ఆయన ఆక్రందన మనకు కనపడుతూ ఉంది. ఇది 22 కీర్తనలో మనం చూస్తాం, 13-14 నుంచి చూడండి. నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది, నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. 16 దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. 17 నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, వారు నిదానించుచు నన్ను తేరిచూచుచున్నారు, నా వస్త్రములు చీట్లు వేయుచున్నారు. యెహోవా దూరముగా ఉండకము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయము. ఆయన ఎముకలన్నీ లెక్కించగలం, కాంక్షణీయుడైన ప్రియ ప్రభు చూడ నొల్లని వాడిగా అయిపోయాడు, చెక్కుముక్కు రాతివలే అయిపోయాడు, ఆయన వీపు నాగటి చాళ్ళ వలె దున్నబడింది. ఒకటి తక్కువ ఆ 40 కొరడా దెబ్బలు ఒక్కొక్కటి కొడుతూ ఉంటుండగా అబ్బో ఆ శరీరం ఓర్చుకున్నది ప్రియులార నీ కోసం, నా కోసం. నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అంటే పదాసులు అంటూ ఉంటున్నాడు. ఆ కుమారుని చెయ్యి ఆ తండ్రి విడిస్తేనే కానీ ఈ భూలోకంలో ఉంటున్న పాప భూయిష్టమైన ఈ లోకానికి ఆ కుమారత్వము దక్కదు అట. అందుకే ఆ కుమారుని చేయిని ఆయన విడిచి ఈ పాపాత్మలమైన మన చేతిని ఆయన అందుకున్నాడట. ఎందుకు విడిచిపెట్టాడో తెలుసా? ఆ దేవుడు నీ చెయ్యిని అందుకోవటానికి, ఆ కుమారుని బలి చేసి నీకు కుమారత్వాన్ని ఇచ్చాడు, నీ పక్షంగా ఆయనను మరణానికి అప్పగించి నీకు జీవాన్ని దయచేశాడు. పిల్లారా, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అంటే ఆ పని, ఆయన చెయ్యి విడిచటం, ఆయనని చెయ్యి విడిచిపెట్టడం జరగకపోతే నీ చెయ్యిని ఆయన అందుకోలేడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టినవాని యందు
విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ప్రియులారా, తన కుమారుని దేవుడు అనుగ్రహించాడు. ఎందుకు? ఆ కుమారుని మరణము ద్వారా నీవు నశించకుండా ఆయన కుమారత్వములోనికి. అందుకే కల్తీ పత్రంలో మనం చూస్తాం, మనం ఆయన కుమారులం కాబట్టి ఆయన రాజ్యానికి మనం వారసులమయ్యాం, హక్కుదారులమయ్యాం. తండ్రి అని మీరు ప్రతిదినం ఉదయాన్నే లేచి పిలుస్తున్నారే, ఆ సంబోధన నీవు పలకటానికి ఆ అర్హత ఇదిగో, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అన్న దాంట్లో ఉంది. అర్హత నీకు ఇవ్వటానికి అదిగో దేవుడు కుమారుని చేయిని విడిచిపెట్టాడు. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని కలవరి సిలువలో ఆ ప్రియ ప్రభు చేసిన ఆక్రందన నీ కొరకే, నా కొరకే. ఎంత ప్రేమామూర్తితో చూడండి ప్రియుల, ఇంత ఉన్నత స్థానాన్ని మనకివ్వటానికి ఆ ప్రియ ప్రభు ఆ కలువరి సిలువలో పడుతున్న వేదన ఆ బాధ మనం అర్థం చేసుకుందాం. మరొక మాట, ఆఖరి మాట మనం చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి, మనందరికీ తెలిసిన మాట, లూకా సువార్త 23:46 ఆ మాట మనకు కనపడుతుంది. లేక 44 నుంచి అప్పుడు రమారమి మధ్యాహ్నం అయ్యను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడు ఆయన గర్భాలయపు తెర నడిమికి చినిగను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పి ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచాను. కలవరి సిలువలో ఆయన పలికిన ఆఖరి మాట, 7వ మాట, అదిగో మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆయన అలానే వేలాడుతూ ఉంటున్నాడు. పిల్లర రమారమి 3 గంటలప్పుడు అదిగో దేశమంతా చీకటి కమ్మిన పరిస్థితుల్లో గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. తన యొక్క సోల్ అదిగో తండ్రికి అప్పగించటం జరిగిపోయింది ప్రియులారు అని చెప్పి ఆయన మరణము. అవును ప్రియులారా, ఆయన ఆత్మను తండ్రికి అప్పగించాడు. నీవు నేను, అవును దేవుని ఊపిరి మనలో ఊదగా నరుడు జీవాత్మ ఈ మన్నైనది వెనుకటి వెళ్ళే మంటికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరును. మరి నీ ఆత్మ గురించిన చింత ఏమిటి? ఇప్పటికీ ఇప్పుడు నీవు చనిపోతే నీ ఆత్మ పరిస్థితి ఏంటి? ఈజ్ యువర్ సోల్ ఇన్సూర్డ్? ఎన్నో ఇన్సూరెన్సులు చేస్తాం, నిజంగా నీ ఆత్మ యేసు క్రీస్తు రక్తధారలో నీవు కడుగబడిన అనుభవం ఉంటే అదిగో దేవుని చెంతకు లేకపోతే నశించిపోయే ఆత్మగా నీ ఆత్మ మిగిలిపోతుంది. నీ ఆత్మను గురించిన చింత, నీ ఆత్మను గురించిన జాగ్రత్త, ఆత్మని శరీరంలో ఉండగానే నీవు డెసిషన్ తీసుకోవాలి. ఆయన రక్తధారల్లో కడుగుబడితే
నీకు చింత లేదు. యు ఆర్ సేఫ్. ఇఫ్ యు ఆర్ సేవ్, యువర్ సోల్ ఇస్ సేఫ్. యేసు క్రీస్తు ప్రభు అవును ఆయన సిద్ధపరచిన ఇదిగో యొక్క రక్షణ భాగ్యం నీకు దొరికి దేవుని కృప పొందుకున్న వాడవయ్యా. ఆయన కృపను చాలామంది నిరర్థకం చేస్తున్నారు. అర్థం చేసుకోక అర్థం కాక వాళ్ళకి కలవరి శిలువలో అది వా ప్రియ ప్రభు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నానన్నప్పుడు అదిగో ప్రపంచమంతా ఒక్కసారిగా మత్తయి సువార్తలో మనం చూస్తాం కదా 51:27-51 ఐసు యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచినప్పుడు దేవాలయపు తెరపై నుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరువబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. శతాధిపతి అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారు భూకంపమును జరిగిన కార్యములను చూచి మిక్కిలి భయపడి బో నిజముగా ఆయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. యేసునకు ఉపచారము చేయొచ్చు గలీలయుడైన వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్ధలైన మరి యాకోబు యేసు అని వారి తల్లి అయిన మరియు జబదే కుమారుల తల్లియు ఉండిరి. ఆయన ప్రాణము విడిచినప్పుడు ఈ ప్రపంచంలో జరిగిన పరిస్థితులన్నింటినీ తేటగా దైవజనుడు వివరిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ప్రకృతి కూడా తదరిల్లిన పరిస్థితి. ఆయన చనిపోయిన తరువాత మార్కు సువార్తలో మనం చూస్తాం 15:42 ఆ దినము సిద్ధపరచు దినం అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయ యోసేపు తెగించి పిలాతునద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయానని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయానని అతను అడిగాను. శతాధిపతి వలన సంగతి తెలుసుకుని యోసేపు నాకు ఆ శవము అప్పగించాను. అతను నారబట్టుకుని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధిని పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. మగ్ధలేనే మరియు యోసేతలైన మరియు ఆయన ఉంచబడిన చోటు చూచిరి. మరణమైన తరువాత మన ప్రియ ప్రభు యొక్క సమాధి కార్యక్రమం మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. యోహాను భక్తుడు కూడా ఈ మాటలు తేటగా వ్రాస్తూ ఉంటున్నాడు. చూడండి 19:31 ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహము విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండునట్లు వారి కాళ్ళు విరగగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్లను రెండవని కాళ్లను విరగొట్టిరి. వారు యేసుని వద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు కానీ సైనికులలో ఒకడు ఈటుతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఆఖరి బొట్టు కూడా ఆయన కార్చేశాడు. ఆ తర్వాత రక్తం లేదు కార్చడానికి, నీరు కారింది అని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఆఖరి బొచ్చు వరకు ఆయన ఇచ్చి వేశాడు. అది చూచినవాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడు. ఆయన ఎరుగును, అతని ఎముకలలో ఒకటేనను విడవబడదు అని లేఖనం నెరవేరినట్లు అది జరిగేను. మరియు తాను పొడిచిన వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖనము చెప్పుచున్నది. అటు తరువాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయ యోసేపు తాను యేసు దేహమును తీసుకుని పోవటకు పిలాతును వద్ద సెలవడిగాను. పిలాతు సెలవిచ్చను గనక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయాను. మొదట రాత్రి వేళ ఆయన యుద్ధకు వచ్చిన నీకోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చాను. అంతటి వారు యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువు వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడునూ ఉంచబడిన కొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను గనక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి.
మన ప్రియ ప్రభు అది ఆయన మరణం ఆయన సమాధి కార్యక్రమాన్ని మనం చదువుకున్నాం ధ్యానం చేశాం ప్రిలారా నీ కొరకై ఆ కరిబొట్టు రక్తం కూడా ఆయన చిందించేశాడు ఆయన రక్తములో మనకు పాప క్షమాపణ ఉంది తలలు వంచుదా గొప్ప దేవా మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని కలవరి శిలువలో యేసు క్రీస్తు ప్రభు పలికిన మాటలలోని పరమార్థాన్ని మాకు బోధించినందుకే స్తోత్రాలు విన్న ప్రతి బిడ్డను తండ్రి మీరు ఆశీర్వదించండి బలపరచండి ఆత్మీయంగా స్థిరపరచండి వారి అక్కరలు తీర్చండి వారి కుటుంబంలో ఉంటున్న ప్రతి పరిస్థితిని మీ చేతుల్లో తండ్రి పెడుతూ ఉంటుండగా మీరే తండ్రి క్రమపరిచి వారిని వారి అక్కరలు తీర్చి ప్రభువా నీకు మరింత దగ్గరైనట్లుగా తండ్రి సహాయం చేయండి ఈ ప్రస్తుత పరిస్థితులలో మీ కాపుదల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం అగో వీక్షిస్తుంటున్న మా ప్రియుల కుటుంబాల కాపుదల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం మా పార్ట్నర్స్ కాపుదల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం నమ్మిన విశ్వాసుల తండ్రి కుటుంబాల కాపుదల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి ప్రభువా మా జిల్లా కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం మా రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం మా దేశం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ఇగో ఈ ప్రపంచంలో తుంటున్న దేశాల కొరకు ఏ వ్యాధి బారిన పడిన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి ఆప్తులను కోల్పోయిన వారి కుటుంబాల ఆదరణ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం అయ్యా తండ్రి మీరే ప్రభువా అతి త్వరలో దీనికి ముగింపు పలుకుమని దీని ద్వారా అనేకులు తండ్రి ప్రభు రక్షణలోనికి నడిపింపబడినట్లుగా తండ్రి మా వంతు పని మేము చేయలాగను సహాయం చేయమని యేసునామన ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి ఆమేన్ ప్రియులారా శ్రేష్టమైన దేవుని మాటలు మనం విన్నాం ఈ పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతిదినం ఇదే సమయానికి ఇదే ఛానల్లో ఈ ప్రోగ్రామ్ను వీక్షించి దైవ దీవెనలు పొందగలరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించునుగాక ఆమేన్